హాయ్ వర్స్, మీ నా లేటెస్ట్ అప్డేట్స్ మెల్లప్ పొందడానికి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అంతేకాకుండా టైం కంప్రెస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీ నా వీడియోస్ని చూడొచ్చు. వర్స్ చూడండి, ఇవాళ ఇక్కడ ఇంకొక గ్రూప్ ఉంది, దాని గురించి చూద్దాం, స్టైల్స్ గ్రూప్ అని. ఓకే, దీనిలో ఫస్ట్ వచ్చిన ఆప్షన్ ఏంటంటే కండిషనల్ ఫార్మాటింగ్. చూడండి, దీనిలో ఈ నెంబర్స్లో మొత్తం 80 కంటే ఉన్న పెద్ద నెంబర్స్ అన్ని తెలుసుకోవాలనుకోండి. చెప్పండి, 80 కంటే పెద్ద నెంబర్స్ అన్ని అంటే మనం ఆలోచించాలి కదా. దాని బదులు ఏంటంటే మనం కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ హైలైట్ సెల్ రూల్స్ అని ఉంటుంది, దీనిలో గ్రేటర్ దాన్లోకి వెళ్ళండి. గ్రేటర్ దానిలోకి వెళ్ళి దేనికంటే ఎక్కువనాయని 80 కంటే ఎక్కువనాయని మీకు ఆ రెడ్ కలర్లో చూపిస్తాయి అన్నట్టు. అలా కాకుండా ఇక్కడ మీరు ఎల్లో కావాలంటే ఎల్లో కలర్లో వచ్చేవన్నీ ఒక కలర్లో పెట్టుకోవచ్చు, గ్రీన్ కలర్లో చూపించాలంటే గ్రీన్ కలర్ పెట్టేసుకోవచ్చు, ఆ రెడ్ బార్డర్ కావాలంటే రెడ్ బార్డర్ వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు. కస్టమ్ ఫార్మాట్స్, కస్టమ్ ఫార్మాట్స్ అంటే మనమే 80 కంటే ఎక్కువనేవన్నీ ఈ ఫాంట్లో రావాలి, ఈ కలర్లో రావాలి, బోల్డ్లో రావాలి, ఈ సైజులో రావాలి, బార్డర్ ఈ ఫిల్లో రావాలి అనేది కూడా మనం ఇందులో పెట్టేసుకొని ఓకే క్లిక్ చేస్తే మనకేంటంటే అదే బోల్డ్లోనే వస్తాయి అన్నట్టు. అలా మనం కస్టమ్ ఫార్మాట్ కూడా మనం అప్లై చేసేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత వచ్చి చూడండి, దీనిలో ఇదేంటంటే గ్రేటర్ దాన్ కదా, దీనిలోనే మనకి ఏంటంటే లెస్ దాన్ అని కూడా ఉంటుంది. అంటే తక్కువ వచ్చేవన్నీ ఇలా ఉండాలి. ఓకేనా? ఆ తక్కువ వచ్చేవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఏంటంటే మనం ఈ రేంజ్లో ఉన్నవి మాత్రమే చూపిస్తాయి అన్నట్టు. ఓకేనా? అలా ఈ రేంజ్లో ఉన్న 55 కంటే ఎక్కువనే మాత్రమే మనకేంటంటే రెడ్ కలర్లో కానీ గ్రీన్ కలర్లో కానీ ఎట్లా కావాలంటే అలా పెట్టేసుకునే చూపిస్తాయి అన్నట్టు. ఓకే, లేదా మనం డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇట్లా సెలెక్ట్ చేసుకొని మొత్తం సెలెక్ట్ చేసుకొని వెళ్తే లెస్ దాన్ ఉన్నాయని ఆ రెడ్ కలర్లో చూపిస్తాయి. గ్రీన్ కావాలంటే గ్రీన్ పెట్టేసుకోవచ్చు, లైట్ ఫీల్ కావాలంటే రైట్ ఫీల్, ఎట్లా కావాలంటే అట్లా మనం ఇక్కడ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? తర్వాత వచ్చేసి మిడిల్ కావాలనుకోండి, అంటే 30 నుంచి 50 మధ్యలో ఉన్నవి మాత్రం వేరే కలర్ రావాలనుకోండి. అలాంటప్పుడు ఇందులోకి వెళ్ళేసి చూడండి, నేను 80 నుంచి 90 వరకు ఉన్నవి మాత్రం నాకు ఎట్లా కావాలి అంటే అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మనం కస్టమ్ ఫార్మాటింగ్ కూడా మనం పెట్టేసుకోవచ్చు. చూడండి, కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళేసి అట్లా వచ్చేవన్నీ నాకు ఎలా అంటే ఫిల్ ఎల్లో కలర్తో రావాలని ఇచ్చేసాను, ఫిల్ ఎఫెక్ట్స్ కావాలంటే ఎఫెక్ట్స్లో కూడా వెళ్ళొచ్చు మీరు. ఓకేనా? ఇక్కడ ఇంకా డబుల్ ఇట్లా 2-2 కలర్స్లలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా. ఓకే, ఇచ్చేసుకుని ఓకే క్లిక్ చేసుకుని ఓకే క్లిక్ చేయండి, ఓకే క్లిక్ చేయండి, ఓకే క్లిక్ చేసి చూడండి, నాకు అక్కడ 80 నుంచి 90 వరకు ఉండేవి మాత్రం ఈ కలర్లో వస్తాయి అన్నట్టు. ఇలా మనం కస్టమ్ ఫార్మాటింగ్లో ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అన్నట్టు నెంబర్స్ని. ఓకే, తర్వాత వచ్చేసి చూడండి, ఈక్వల్గా ఉండేవన్నీ అంటే 22కి ఈక్వల్గా ఉండే నెంబర్స్ అన్నీ కావాలనుకోండి నాకు, లేదా 31 ఎక్కడెక్కడ ఉందో అవన్నీ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాను అనుకోండి, అలాంటప్పుడు దీనిలోకి వెళ్ళేసి ఈక్వల్ టు క్లిక్ చేసేసి దీనిలో టైప్ చేయండి మీరు ఎంత 31 ఉండేవన్నీ ఎలా రావాలి అంటే నాకు చూడండి నాకు రెడ్ బార్డర్తో రావాలి అని చేయండి. లేదా కన్ఫ్యూజింగ్ ఉంటుంది అంటే మళ్ళీ కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి మీరు ఏ కలర్ కావాలంటే ఆ 2 కలర్స్ని మిక్స్ చేసుకోవచ్చు. ఓకేనా? రెడ్ వచ్చేసి ఇది వచ్చేసి ఎల్లో అని ఇచ్చేసి ఓకే క్లిక్ చేసుకోండి. ఓకే క్లిక్ చేసుకుంటే మీకు ఏంటంటే అవన్నీ రెడ్ కలర్లో వస్తాయి అన్నట్టు. 31 ఉన్నవన్నీ రెడ్ కలర్లో చూపిస్తూ ఉంటాయి. ఓకేనా? రెడ్ అండ్ ఎల్లో కలర్లో అలా మనం ఎలా కావాలంటే అలా ఫిక్స్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దానిలో ఏమైనా టెక్స్ట్ ఉంటే ఆ టెక్స్ట్ అనేది ఎట్లా రావాలనేది కూడా పెట్టేసుకోవచ్చు. డేట్ ఉంటే డేట్ అనేది ఏ కలర్లో రావాలో పెట్టేసుకోవచ్చు. డూప్లికేట్స్ అంటే 2 టైమ్స్ ఉన్న వాల్యూస్ అన్ని ఎట్లా రావాలి అనేది కూడా మనం పెట్టేసుకోవచ్చు. గ్రీన్ కలర్లో రావాలనుకోండి, ఇవన్నీ 2 టైమ్స్ ఉన్నాయని అర్థం అన్నట్టు, గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ. ఓకేనా? ఇక్కడ చూడండి, యూనిక్ అని క్లిక్ చేస్తే అన్నీ ఒకటేసారి ఉన్నవి అంటే డూప్లికేట్ కాకుండా ఒకసారి ఉన్నవి మాత్రమే ఇట్లా చూపిస్తాయి అన్నట్టు. ఓకే, ఇలా మనకి ఎలా కావాలంటే అలా ఆప్షన్స్ సెట్ చేసుకోవచ్చు.